జయ గోమాతా. తినేస్తాం ప్రేక్షకులకు నా యొక్క నమస్కారం. సురభి గోశాల, నా పేరు మైపాల్, ధర్మరామ్ విలేజ్, కొరుట్ల మండల్, జైత్యాల డిస్ట్రిక్ట్. అయితే ఆవు అప్పుడప్పుడు తినకుండా ఆకలి లేకుండా తినడం మానేయడం జరుగుతుంది. దానికి ఏదో సమ్ ప్రాబ్లం ఉంటేనే తినకుండా ఉంటుంది. అయితే అప్పుడు ఏం చేయాలంటే మనము కొన్ని ఒక 7-8 ఉల్లిపాయలు ఇలాంటివి తీసుకోవాలి. ఇట్లా 7 కానీ 8 కానీ తీసుకొని ఒక 20 గ్రామ్ నల్ల మిరియాల పొడి ఇవి రెండు తీసుకొని ఒక 1/2 లీటర్ వాటర్లో ఒక 20 నిమిషాలు నానబెట్టి ఉంచాలి. ఇవి రెండు ఇవన్నీ కలుపుకొని నానబెట్టాలి. ఒక 1/2 అవర్ సరిపోతుంది. నానబెట్టి ఒక 20 నిమిషాలు సరిపోతుంది. తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసి కొంచెం పిసికినట్టు చేసి గ్రైండ్ చేసినట్టు అన్నం దంచి వాటికి ఇస్తే ఇస్తూ ఉండాలి. ఎప్పుడైతే తింటుందో తినేదాకా దీన్ని స్టార్ట్ దీన్ని ఆపద్దు. ఒక 2 రోజులు కానీ 3 రోజులు కానీ 4 రోజులు కానీ ఎప్పుడైతే అది బాగా తింటుంది అన్నప్పుడే ఇది ఆపేయాలి. అది పాలల్లో స్మెల్ వస్తుంది. ఇది ఎక్కువ వాడితే పాలల్లో స్మెల్ వస్తుంది. మళ్ళీ దూడ కూడా తాగలేదు. దూడ ఉంటే పాలు కూడా తాగలేదు స్మెల్ వస్తే. అందుకే ఎల్లిపాయలు పాలిచ్చే ఆవులకు ఎక్కువ ఇవ్వద్దు. దానికి సర్వరోగని గారిని అది బెల్లం ఇస్తే ఆలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బెల్లంతో మిరియాలు ఇస్తే బాగుంటుంది. పాలిచ్చే ఆవులకు కొంచెం 1-2 ఇవ్వచ్చు అంతే. పాలిచ్చే ఆవులకు పాలియని ఆవులకు 7-8 ఇచ్చినా అని ఏం ప్రాబ్లం అనేది సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇవ్వండి, అలాగ ఇచ్చి చూడండి. మీరు ఎప్పుడైతే మనకు మనం సాటిస్ఫై అవుతామో ఆ ఆవు తింటుందని అప్పుడు ఆపేయచ్చు. లేదంటే దీంతో మనకు సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఎనీ టైం ఎప్పుడు ఎంత ఇవ్వచ్చు. మిరియాలు, ఎల్లిపాయ, దీనికి అంద బెల్లము ఇవన్నీ మనకేం సైడ్ ఎఫెక్ట్ కావు కాబట్టి మనం ఇచ్చుకోవచ్చు. మనం మన తృప్తి ఉండాలి. ఆవు తింటుంది అని అనుకున్నప్పుడే మనం వీటిని ఆపేయాలి. అంతదాకా కంటిన్యూ చేస్తూ ఆవును బాగా చూసుకుంటే బాగుంటుంది. ఆవు ఆవు కూడా ఎల్లు బాగుంటుంది. అయితే ఏమైందంటే ఇప్పుడు మనకు ఆవు పేడలో రక్తం వస్తుంటుంది. రక్తం వచ్చినప్పుడు మనం బాగా మనం కంగారు పడే అవసరం ఉండదు. చిన్న చిన్న చిట్కా ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఒక 200 గ్రాముల శతావరి పౌడర్ తీసుకొని 100 గ్రాముల మెంతులు తీసుకొని దానికి తినిపిస్తే అయిపోతుంది. రక్తం అనేది రాకుండా అవుతుంది. ఇది ఇలా డైరెక్ట్ తినకుంటే ఒక 100 గ్రాముల బెల్లం తీసుకొని దాని లడ్డూలాగా చేసి ఒక 2 రోజులు తినిపిస్తే అది కూల్గా రక్తం రాకుండా ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా ఆవుకు చిన్న చిన్న చిట్కాలు ఏంటంటే ఆవు డైజెస్ట్ అవుతలేదు, కొంచెం ఏమైనా ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మళ్ళీ మన అలోనేరడి చెట్టు ఉంటుంది కదా, దాని ఆకులు ఒక 100 ఆకులు అక్కడక్కడ దానాల గడ్డిలో వేసినా కానీ ఆ గడ్డితోటి సహా ఈ ఆకులు కూడా తింటుంది. దాంతో డైజెస్ట్ బాగా అవుతుంది. అది లేకున్నా కానీ జామాకుతోటి కూడా అవుతుంది. జామ ఆకులు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. లేదంటే మనకు కొన్ని పాలు అది కాకుండా పాలు పలసగా వస్తున్నాయి. ఆవు గుణం అలా ఉంది, ఇది ఎప్పుడు ఎంత తిన్నా పలసగా ఇస్తుంది అన్నప్పుడు మనకు చెట్టు వృక్షం ఏది అర్జున్ వృక్షం అంటాం మనం. అది అర్జున్ వృక్షం, దాని ఆకులు తీసుకొచ్చి కొన్ని తినిపించినా కానీ కొన్ని పాలు కూడా చేంజ్ అవుతాయి, చిక్క వస్తాయి కొన్ని. ఇలా చేసు చిన్న చిన్న చిట్కాలు చేసుకోవచ్చు మనము. ఏదైనా కూడా ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తూనే ఉండాలి ఆవు పైన. అదిగాక ఇంకోటి మనం ఏంటంటే జ్వరం వచ్చినా కానీ డైజెస్ట్ కాకుండా కానీ ఏదైనా గాయం అనేది సర్వరోగని వారిని ఇది ఈ చెట్టు ఇది ఇలా ఉంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి ఎన్నో మన ఇంటి పక్కకే మన ఇంటి తోవల్నే ఇవి దొరుకుతాయి మనకు. ఈ చెట్టు ఇలా ఫ్లవర్ వస్తాయి చూడండి. ఇదేంటంటే మనం తీసుకొచ్చి ఆ దానాలో వేసినా కానీ తింటూ ఉంటుంది. దీంతో జ్వరం కూడా తగ్గుతుంది, డైజెస్ట్ కూడా అవుతుంది దీంతో. ప్లస్ ఏంటంటే మనకి ఇప్పుడు దాని మీద గాయమైందనుకోండి, గాయమైనప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకు తీసుకొచ్చి నలిసి ఇలా నలిసి ఏం చేయాలి, దాని గాయం పైన ఇట్లా పోసేయాలి. ఇట్లా పోసిన తర్వాత గాయాలు కూడా తగ్గుతాయి దాంతో. అది కాకుండా కానీ రాగి చెట్టు ఇంతకుముందు చెప్పినా నేను, రాగి చెట్టు అది చేప పులుసులాగా వచ్చిందని తీసుకొచ్చి గ్రైండ్ చేసి దానిపైన పౌడర్లాగా పోస్తే గాయం కూడా తగ్గుతుంది. అలాగే మనకి ఎప్పుడన్నా గాయంలో పురుగులు ఉన్నా కానీ వేపరసం కొంచెం ఉడకబెట్టి ఆ రసం తీసి గాయంను కడగచ్చు. అలా కడిగిన తర్వాత ఈ మందు కూడా మనం ఇది దీన్ని కూడా పెట్టచ్చు. ఎన్నో ప్రయోగాలు మనం చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తూ ఉండాలా. తప్పకుండా మనం సక్సెస్ అవుతాం, నేర్చుకుంటే బాగుంటుంది. మన
బయట మందులు కానీ అవి కానీ ఎక్కువ మనం ఖర్చు పెట్టద్దు. మన సొంతంగా ఫ్రీ ఏదైతే ఉందో మనకు ఆయుర్వేదం, దాన్ని చేసుకుంటే చాలు, అంతే సంతోషం. జయ గోమాత. ఈ అడరు పెరగాలి, పిల్ల బాగుండాలి కడుపులో అన్నప్పుడు మనం డెలివరీకి ఒక నెల ముందు తీసుకునే మన జాగ్రత్తలు ఏంటి అంటే, డెలివరీకి నెల ముందు, తర్వాత డెలివరీ అయినా ఒక నెల దాకా కంటిన్యూ చేయాలి. ఇవి చేస్తే మనకు పాలు కూడా గ్రోత్ అవుతాయి. మనకు ఇంజెక్షన్లు కానీ అవి కానీ తీసుకునే అవసరం ఉండదు. పాల గురించి ఈ నేచురల్గా ఆయుర్వేదం ప్రకారం మనం వెళ్తే ఆవు కూడా బాగుంటుంది, అడరు కూడా పెరుగుతుంది, ప్లస్ పాలు కూడా మీకు చాలా బాగా ఇస్తుంది. మళ్ళీ తొందరగా కన్సీవ్ అవుతుంది, క్రాస్ అవ్వడానికి 40-45 రోజులలో మళ్ళీ ఇంటికి వస్తుంది ఆవు. 45 నుంచి 2 నెలల లోపు ఇంటికి వస్తుండేది. నా ఆవులు అయితే 45 రోజులలో నేను కన్సీవ్ చేసుకుంటా. అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఇదేంటంటే మనం తీసుకునేది ఇది అతి మధురం ముల్లట్టి 1 కేజీ మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి. ఇవన్నీ ఇది ఆమ్ల, ఇది శతావరి, ఇదేంటంటే అశ్వగంధ, సోంపు, ఇవన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం రోజు ఏం చేయాలంటే ప్రొద్దున సాయంత్రం, ప్రొద్దున 1 50 గ్రామ్, సాయంత్రం 1 50 గ్రామ్, అలా 100 గ్రామ్ బెల్లంలో కలుపుకుంటూ ఆవుకి ఇస్తామంటే, ఇప్పుడు ఇందాక చూసారు కదా అది మన ఆర్డరు, అది నేను ప్రయోగాలు చేసినది. అది మొన్ననే అయినింది, అంత 10 రోజులు అవుతుంది వచ్చు, 10-12 రోజులు. అది అలా గ్రోత్ అవుతుంది, ఆర్డర్ గ్రోత్ అవుతుంది, పాలు కూడా బాగా ఇస్తుంది. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ హెల్తీగా ఉంటుంది, కాల్షియం బాగుంటుంది బాడీలో ఆవుకు. మన పాలు ఇచ్చినా కానీ కాల్షియం అనేది దిగకుండా ఉంటుంది. అందుకని తప్పకుండా ఇవి వాడాలా, వాడితే బాగుంటుంది. కంటిన్యూ 1-2 నెలలు అయితే వాడాలి, డెలివరీకి ముందు, డెలివరీ తర్వాత. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా పౌడర్ చేసేయాలి సోపు. చేసిన తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం రోజు ప్రొద్దున 50 గ్రాములు బెల్లంలో కలిపి ఇవ్వాలి. సాయంత్రం 50 గ్రాములు మళ్ళీ బెల్లంలో కలిపి ఇవ్వాలి. ఇస్తే ఇలా బాగుంటుంది. ఎందుకంటే బెల్లం కూడా చల్లదనం అట్లేం లేదు, స్వీట్గా తింటే హ్యాపీనెస్గా ఉంటాయి ఆవులు. అందుకన్నట్టు బెల్లంలో కల్పించినామంటే ఈజీగా తింటుంటుంది. దానికి మన దానాలు కానీ ఇస్తే అప్పుడప్పుడు తినకుండా ఉంటాయి. బెల్లంతో ఇస్తే తొందరగా తింటాయి. అందుకే బెల్లంలు ఇస్తేనే బాగుంటుంది. రోజు 2 పూటలు అంటే 50 గ్రామ్ ప్రొద్దున 50, సాయంత్రం 50 గ్రామ్ ఇవ్వాలి. అలాగ ఇస్తూ 1-2 నెలలు ఇచ్చుకుంటే ఆర్డర్ గ్రోత్ అవుతుంది, బాగుంటుంది. డెలివరీకి ముందు 1 నెల, డెలివరీ తర్వాత 1 నెల దాకా వాడుకుంటే చాలా బాగుంటుంది. వాడండి, వాడి చూడండి. నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.